ఛానల్ ఛానల్ ఎస్కే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు షణ్ముఖం మీరు చూస్తున్నారు షణ్ముఖం కవిలి ఛానల్ మన ఛానల్ ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఈ వీడియో కింద గల రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న గంట సమయం క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ముందుగా మీకందరికీ నమస్కారం ఇవాళ టాపిక్ ఏంటంటే చైనా వాన దొంగ భారత్కు రావాల్సిన మేఘాలను చైనా భాగంలోనే కరిగించే ప్రమాదం మేఘాలను కరిగించే కృత్రిమ వర్షం సగం దేశంలో ఎప్పుడంటే అప్పుడే తీయ థియాన్వే పేరుతో ప్రాజెక్టు రూపకల్పన బీజింగ్ బీజింగ్ ఆగస్టు ఫోర్టీన్త్ సమృద్ధిగా వానలు పడాలంటే చెట్లను పెంచుకోవాలి కాలుష్యాన్ని తగ్గించుకోవాలి ప్రకృతి విద్వాంసాన్ని ఆపాలి అప్పుడే వరుణుడు కరుణిస్తాడు మేఘాలను పంపిస్తాడు వర్షాలను కురిపిస్తాడు కానీ ఇవన్నీ పొరుగు దేశం చైనాకు కాలం వృధా వ్యవహారం అందుకే వానదేవుడు పంపించే మేఘాలను తమ భూభా భూభాగంలోనే ఖరిగించుకోవాలని ప్రకృతి విరుద్ధంగా వానలు కురిపిస్త కురిపించుకోవాలని ప్రణాళికలు రచించింది తద్వారా భారతదేశంలో పడాల్సిన నీటిని ఆకాశంలో నుంచే దొంగలించాలని పథకం పన్నింది క్లౌడ్ సీడింగ్ మేఘమదనం ద్వారా దేశంలోని యాభై ఐదు లక్షల కిలోమీటర్ల మేర అవసరమైనప్పుడల్లా వానలు కురిపించుకోవడానికి చైనా థియాన్వే ప్రాజెక్టును ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు కల్లా ఈ ప్రాజెక్టును అమలు జరిపేందుకు అవసరమైన వనరులు సమకూర్చుకోవాలని నిర్ణయించింది థియాన్వే ప్రాజెక్టు కోసం చైనా ఎంచుకున్న భూభాగం భారతదేశం వైశాల్యం కంటే వన్ పాయింట్ ఫైవ్ రేట్లు ఎక్కువ చైనా మొత్తం భూ మొత్తం భూభాగంలో సగం కంటే ఎక్కువ థియాన్వే అంటే ఆకాశ నది అని అర్థం ఈ ప్రాజెక్టును రెండు వేల పదహారులో షింగువా వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు మొదట పదహారు లక్షల కిలోమీటర్ల లోపే వర్షాలు కురిపించాలని నిర్ణయించారు కానీ ఆ తర్వాత పరిధిని పెంచారు చైనాలో ఏడాది పొడుగున కురిసే వర్షంలో వర్షంతో పోలిస్తే ఈ ప్రాజెక్టుతో సగటున సెవెన్ పర్సెంట్ అదనంగా వాన కొట్టేలా వాన వచ్చేలా చేయాలన్నది చైనా లక్ష్యం రెండు వేల ఇరవై చివరికే మేఘమదనం కోసం చైనా ప్రత్యేకంగా పదహారు ర్యాకెట్లను ప్రారంభించింది భవిష్యత్తులో పర్యావరణ యుద్ధాలు చైనా థియాన్వే ప్రాజెక్టుపై వాతావరణ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీని ప్రభావం చైనా సరిహద్దులలో లోపలే కాకుండా ఆవల కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు భారత్కు నష్టం కలుగజేస్తుందని భావిస్తున్నారు ఈ ప్రాజెక్టుపై భారత్ అంతర్జాతీయ సమా సమాజం ముందు అభ్యంతరాలు లేవ లేవనెత్తాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు భవిష్యత్తులో దేశాల మధ్య పర్యావరణ యుద్ధాలు సంభవించే ప్రమాదం ఉందన్నారు రాజకీయ సమావేశాల కోసము బీజింగ్లో 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 రెండు వేల ఎనిమిదిలో ఒలంపిక్స్ ప్రారంభోత్సవం సమయంలో వాన పడకుండా చైనా క్లౌడ్ సీడింగ్ ద్వారా మేఘాలను దారి మళ్లించింది ఇప్పుడు కూడా ఏదైనా రాజకీయ సమావేశాలు ఉన్నప్పుడు వర్షం వల్ల అడ్డంకులు ఏర్పడకుండా ఈ విధానాన్ని అవలంబిస్తుంద ఉన్నది అమెరికా కూడా మేఘమదనం ప్రాజెక్టుకోపై పెట్టుబడులు పెడుతున్నది ఒప్పందం ఉల్లంఘన వియత్నం యుద్ధ సమయంలో క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని వినియోగించడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి మిలిటరీ లేదా వేరే ఏ ఇతర అనిశ్చిత ఉన్న సమయంలో లోనైనా ఇలాంటి చర్యలు చేపట్టవద్దనని వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓ ఒప్పందం జరిగింది దీనిని రెండు వేల ఐదులో చైనా కూడా ఆమోదించింది కానీ అలవాటు ప్రకారం ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్